అరే స్కూల్ కి టైం అయింది, ఇప్పటికే ఏడు అయిపోతుంది, లెగరా. ఏడే కదమ్మా అయ్యింది, ఏడిపించవద్దు. పదే పదే పాట పాడొద్దు, 10 నిమిషాలు లేస్తాను. 10 నిమిషాల్లో లెగ్గకపో, అప్పుడు నీ పని చెప్తాను. ఇంకొంచెం సేపు పడుకుందా, టైం ఎంత ఉంటుందో ఏంటో. ఎందయిందా అమ్మా? ఏంటమ్మా టైం ఎంతైనా కూడా లేపలేదు. నువ్వే కదా పదే పదే డిస్టర్బ్ చేయొద్దన్నావు. ఈ రోజు ఏంటో నీకు తెలుసా? హా ఏంటి? ఫైనల్ ఎగ్జామ్స్, డిస్టర్బ్ చేయొద్దానని నా లైఫ్ ని డస్ట్ బిన్ చేసేటట్టు ఉన్నావు. ఈ పాటికి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది, అర్జెంట్ గా బయలుదేరాలి. అరే బోండాలు చేశాను, తినేసెళ్ళరా. బోండాన బొంద, ఈ పాటికి బస్సు వెళ్ళిపోయి ఉంటది, నేను వెళ్ళిపోతున్నాను. బస్ ఆపండి, బస్ ఆపండి, నేను వస్తున్నాను, బస్ ఆపండి. ఇంక లాభం లేదు, ఎలాగైనా ఆటో పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోవాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. మేడం, మే ఐ కమ్ ఇన్? యారా బంటి, దారిలో ఏమైనా బంతాట ఆడుకుని వచ్చావా? 30 మినిట్స్ లేట్గా వచ్చావు, అది కూడా చాలా డర్టీగా. మేడం, అంటే ఇప్పుడు నన్ను ఎగ్జామ్ రాయనివ్వరా? డౌటా? ఫస్ట్ గెట్ అవుట్. మేడం 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 ప్లీజ్ మేడం, అలా అనవద్దు మేడం, ప్లీజ్ మేడం. సాయంత్రం మీ పేరెంట్స్ని వచ్చి నన్ను కలవమను, అప్పుడు దాకా గెట్ అవుట్. అరే ఈ రోజు ఇంటర్వ్యూ ఉందన్నావు, ఇంకా వెళ్ళలేదేంటి? అబ్బో ఇంటర్వ్యూ చాలా టైం ఉంది రెడీ, 10 గంటలకి, 9:30 బయలుదేరినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది కాదురా, 1 అవర్ ముందే వెళ్తే మంచిది కదా. నాకు తెలిసి రెడీ ఎప్పుడు వెళ్ళాలో, 9:30 బయలుదేరినా జువ్వలాగా సుయ్యని వెళ్ళిపోతాను. వీడికి ఎంత చెప్పినా అర్థం అవ్వదు, త్వరగా వెళ్ళరా, ఇప్పటికీ లేట్ అయింది. అబ్బా వెళ్తున్నాను రెడీ. ఇదేట్రా బాబు, వెంచర్ తాట ముందు పంచర్ అయిపోయింది. అబ్బా టైం చూస్తే ఇంకా 10 నిమిషాలు ఉంది, మా నాన్న చెప్పిన మాట త్వరగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగున్నాను, ఎలాగైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సార్ 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 ప్లీజ్ సార్ సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్ సార్ ఆఫీస్కి లేట్ అయిపోతుంది సార్ సార్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్. మేడం ఇంటర్వ్యూ ఉందా? అయిపోయిందా? ఏంటి మీరు ఇంత లేట్గా వచ్చారు? ఆయన ఇంటర్వ్యూస్ క్లోజ్ చేసి హాఫ్ అన్ అవర్ పైనే అయింది. ఇంటర్వ్యూ అయిపోయిందా? మేడం 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 ప్లీజ్ మేడం, అలా అనద్దు మేడం, మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, అలా అనద్దు మేడం. టైం అయిపోయినాక ఎన్ని చెప్పినా కుదరదు. మేడం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నా మేడం, అలా అనగండి మేడం ప్లీజ్ మేడం. అలాగే ఇంకొక 1 ఇయర్ ఆగి నెక్స్ట్ ఇయర్ వచ్చేసాయి, నెక్స్ట్ ఇయర్ అయినా టైం కి అటెండ్ అవ్వు. 1 ఇయరా? మా నాన్న చెప్పింది త్వరగా బయలుదేరింటే బాగుండేది. అరే ట్రైనింగ్ టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళవేంటిరా? ఈరోజు సాయంత్రం కల్లా వెళ్ళకపోతే మనకు రావాల్సిన డబ్బులు సేటి గారు ఇవ్వనన్నారు. ఎందుకమ్మా ఊరికే కంగారు పడతావు? నిదానమే ప్రధానం. అయినా మన ట్రైన్లు టైంకి వచ్చాయేంటి? ఎప్పుడన్నా వెళ్ళిన గంటకు గానీ రావు. లేటుగా వెళ్తే ట్రైన్ మిస్ అయిపోతావురా. మిస్సా కిస్ మిస్సా, ఎన్ని ట్రైన్లు చూడలేదు. ఈనేంటా బాబు ఇంత జిడ్డుగా చేస్తున్నాడు, టైంకి వెళ్తాడా వెళ్ళడో? నాకు తెలుసులే అమ్మా అంత. నేను అప్పుడే అనుకున్నా మన ట్రైన్ల టైంకి ఇప్పుడు వచ్చేలే గాని. ఇదిగో గురుగారు, ట్రైన్ వచ్చిందా? ఏ ట్రైన్? అదే మన నార్త్ గోదావరి. అదే, అది వెళ్ళిపోయి చాలా సేపు అయిందిగా. టికెట్ మీద 11 రాసింది కదా. అది డిపార్చర్ టైం అయ్యా బాబు. నేను ఏం చేయాలి? రేపటి వరకు ఇంకో ట్రైన్ లేదు, రేపు 11 గంటలకు మళ్ళా ట్రైన్. నా డబ్బులు, నా స్థలం బాబోయ్. మనం ఎర్లీగా సమయాన్ని వాడుకోవాలి. ఎవరు పైకి వస్తారు జీవితంలో, సమయాన్ని వాడుకున్నవాడు, టాలెంట్ వాడుకున్నవాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినవాడు జీవితంలో పైకి రాబోతున్నాడు. బైబిల్లో రాసింది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులు మరి చిన్న వయసు వాళ్ళు, టీనేజర్స్ సోంబేరులుగా ఉండదు, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చురుకుగా ఉందాం, దేవుని సమయాన్ని వాడుకుందాం. దేవుడిచ్చిన ప్రతి గంట ప్రతి నిమిషం విలువైనది. వీడియో అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా.